అన్నాదమ్ములు ఇద్దరే మాట్లాడుకోరు. మనం ఏం చేయాలంటే గొడవ వచ్చినప్పుడు ఏకమైపోవడం కాదు, కొంతమంది గమనిస్తాం నో బెల్లి నవ్వుతూ ఉంటుంది. గొడవ రాకముందు వరకు వీళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకోరు. ఎవరన్నా బయట వాళ్ళు గొడవెట్టారనుకోండి, ఈ అన్నదమ్ములు ఇద్దరు ఒకటైపోతారు, ఈ అప్సల్ ఇద్దరు ఒకటైపోతారు. బయట ఎవరన్నా గొడవ వస్తే ఒకటైపోయి అంటారు వీళ్ళు, రే మేము కాని కలిసామా, నీ ఎంత చూస్తాం రా దమ్ము ఉంటా అంటా ఉంటారు. అంతకుముందు ఏమైపోయింది ఈ పొగరు అంటే మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఐక్యంగా ఉండడానికి ఎవరో ఒకటి తన్నాలి వీళ్ళని. స్తోత్రం, వీరు ఐక్యంగా ఉండాలంటే ఎవరో ఒకటి తన్నాలన్నమాట వీళ్ళని. తనితనే కానీ ఐక్యంగా ఉండరు వీళ్ళు. కొంతమందికి ఎలాంటి బుద్ధి ఏంటో నాకు అర్థం కాదు. అప్పచెల్లు మాట్లాడుకోవట్లేదు ఈ రోజుల్లో. ఎవరు మాట్లాడుకోవట్లేదట, ఆ రోజు నా అక్క అంత మోడ అంటుందా దాన్ని తోలు తీస్తా. అబ్బా ససుమేర కుదరదు, నాకు ముగ్గురు పిల్లలు పుట్టినా మాట్లాడు దాంతో. ఎంతమంది పిల్లలు పుట్టిన చిన్నదానాన్ని కూడా చూడకుండా చివోట్లు పెడతదా, అబ్బా దాని ముఖం చూడనన్నా చూడను. ఎవరన్నా గొడవ వచ్చారనుకోండి కచ్చబిగించే రుద్రాగమే రా తెలుసుకుందాం అంటా ఉంటాం. అలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ మనలో ఉండకూడదు. మనస్పర్ధలు వస్తాయి రాక తప్పు, కొన్ని కొన్ని విభేదాలు వస్తాయి రాక తప్పుడు, కానీ వెంటనే కలిసిపోవాలి. అది నిజమైన క్రైస్తవ్యం. ఆమె ఒకరంటే ఒకరు పడాలి, ఒకరంటే ఒకరు పడాలి. కొంతమంది అబ్బాయి ఆడ పక్కన కూర్చొని నేను లాస్ట్ కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అబ్బాయి ఆడితో మాట్లాడినాను, ఆరు నూరైనా దేవుడు దిగొచ్చిన ఆడ ముఖం చూస్తామట్టు అంటా ఉంటారు. ఇది అసలు కరెక్ట్ అనేటువంటి విధానం కాదు. మనం ఒకరితో ఒకరు కలిసి ఉండాలి. ఒక శక్తి చెప్తాను చాలా జాగ్రత్తగానండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరితో శత్రుత్వం ఉందో వారి వెంటనే వారు క్షమించు అనే దానికంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏం చేయాలి, క్షమించు చెల్లి, క్షమించు అక్క, క్షమించు తమ్ముడు, క్షమించు అన్న అంటే ఏమైపోయింది చెప్పండి. ఫస్ట్ మనం ఒక అడుగు ముందుకు వేస్తే ఏమైపోయింది చెప్పండి. మనం అసలు అడుగు ముందుకు వేయం కదా. ఒకవేళ మీకు ఎవరి వ్యక్తమైనా విరోధం ఉన్నట్లయితే, ఎవరితోనే శత్రుత్వం ఉన్నట్లయితే మొట్టమొదటి వెళ్ళి మాట్లాడేయండి. క్షమించేవాడే కంటే క్షమాపణ కోరేవాడే గొప్పట. స్తోత్రం, తగ్గించుకోవాలి. మనం తగ్గించుకున్నప్పుడే ప్రభు సహాయం.